సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ఇంటి వద్దకే పింఛన్ విధానం ఎంతో సంతోషదాయకమని నెల్లూరు 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ తెలిపారు. సోమవారం నెల్లూరు నగరంలోని 47వ డివిజన్లో జరుగుతున్న పింఛన్ల పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సచివాలయాల ద్వారా సుపరిపాలన సాగుతోందని తెలిపారు. ప్రతి పథకం ఇంటి వద్దకే వచ్చేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. నెలలో 1వ తేదీ వచ్చిందంటే చాలు, వేకువజామునే వాలంటీర్లు పింఛన్ల పంపిణీ చేస్తున్నారన్నారు. నగరంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్ను అనిల్ను ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి పెన్షన్స్ విధానం జరిగే విధానంలో ఎంత గొప్పగా ఉందంటే వాలంటీర్లు, ఈరోజు 52 మంది వాలంటీర్లు ఉన్నారు ఒక 47వ డివిజన్లోనే. ఈ 47 డివిజన్లో 52 మంది వాలంటీర్లు ఉదయం 5:30 గంటలకంతా లేచి వాళ్ళు పెన్షన్ సంబంధించిన ఏరియాలకు వచ్చి అవ్వా తాతల దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చేదానికి తలుపు తట్టి మరీ నిద్ర లేపి పెన్షన్ ఇస్తున్నారు. ఈ పెన్షన్ ఇచ్చే విధానంలో మా మనవరాలు వచ్చింది, వాలంటీర్ మనవరాలు వచ్చింది, మా మనవడు వచ్చాడు అని వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్పేది ఒకటే, మా జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పెన్షన్ తీసుకునే విధానంలో ఎంతో సంతోషంగా ఉన్నాం మేము, ఈ గవర్నమెంట్ ఇలాగే ఉండాలి, మాకు మా జగనన్న చెప్పినట్లుగానే 2000 నుంచి 2250, 2700 రూపాయలు ఈరోజు మా చేతికి తీసుకొచ్చి మా వాలంటీర్ బిడ్డలు మాకు ఇస్తున్నారు, ఎంతో సంతోషంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా ఆయన చెప్పినట్లుగానే నెక్స్ట్ జనవరికి అంతా కూడా 2750 నుంచి 3000 రూపాయలు చేసేదానికి సీఎం గారు రెడీగా ఉన్నారు. మేమందరం పెన్షన్లు తీసుకుంటూ ఈరోజు మా బిడ్డలు సంపాదించినా సంపాదించకపోయినా మా కుటుంబ ఖర్చులకి, మా ట్యాబ్లెట్లకి, హాస్పిటల్కి సంబంధించినవి కూడా మేము ఈరోజు చూసుకోగలుగుతున్నాము. మాకు చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే మా సమస్య మేము చూసుకోగలం, మాకు ఏ ఇబ్బంది లేదు. మా పెద్ద కొడుకు లాంటి జగను మాకు ఏర్పాటు చేశారు నగరంలోని అనిల్ కుమార్ యాదవ్ గారి సారథ్యంలో. ఈరోజు వాలంటీర్లు కానీ కార్పొరేటర్లు అయిన మేము కానీ ఉదయం 6 గంటలకే వచ్చి ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాము. ఈ పెన్షన్సే కాదు, ఈ సంక్షేమ పథకాల గురించి కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు మా సీఎం గారు చెప్పినటువంటి ఈ గడప గడప ప్రోగ్రాం కావచ్చు, జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమంలో ప్రతి ఇంటికి ఈరోజు 75% పైనే ప్రతి ఇంటికి తిరిగాం. తిరిగినప్పుడు వారు చెప్పేది ఒకటే, అన్న గత 4 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసినంత ఇదిగా ఏ ప్రభుత్వం చేయలేదు, ఈరోజు వాలంటీర్లు వచ్చి ప్రతి ఇంటికాడికి వచ్చి మాకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ ఇబ్బంది ఉన్నా అవ్వా మా ఇంట్లో మీ ఇంట్లో ఏ సమస్య ఉందని చెప్పడం, అడిగి చేయడం. సర్టిఫికేట్లు కూడా ఈరోజు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ వాళ్ళకి కావాల్సిన ఏదైనా సరే ఒక కుటుంబంలోని వ్యక్తికి చిన్నప్పటి నుండి పెద్ద వయసు వరకు వారి అవసరాలు, హాస్పిటల్స్, రేషన్స్, A to Z వాలంటీరు దగ్గరుండి చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా జరగాలంటే మన సీఎం గారు ఏర్పాటు చేసినటువంటి ప్రతి పథకము ప్రజలు చేరుతూ ఉంది. ఈ చేరడమే కాకుండా ఆ పరిపాలన వ్యవస్థలో వీళ్ళందరూ సరిగా చేస్తున్నారా లేదని సచివాలయాన్ని ఏర్పాటు చేయడం, సచివాలయాన్ని కార్పొరేషన్ ద్వారా మెయింటైన్ చేయడం ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు కూడా రాబోయే రోజులు ఇలాగే జరగాలని, ఈ ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా చేయూత లాంటి పథకాలు వచ్చినందువల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మాకు ఆర్థికంగా ఈ బంగారు పనులు అప్పుడప్పుడు పనులు తగ్గిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అవి లేనందువల్ల ఇళ్లలో కూర్చొని కూరగాయల బిజినెస్, చిన్న చిన్న చీరలంగల్లో, నాష్టాంగల్లో పెట్టుకొని జీవిస్తున్నాం. మా జీవన విధానం బాగుంది, రాబోయే రోజులు ఇదే గవర్నమెంట్ ఉండాలి, జగనన్నకే ఓటు వేస్తాం, అనిలన్న సారథ్యంలో ఇంకా మేము ఇక్కడ మేము ఆనందంగా ఉండేదనుకుంటాం, అనిలన్నకి ఓటు వేస్తామని చెప్తున్నారు. ప్రజల ఆనందం చూస్తుంటే కార్పొరేటర్గా తిరుగుతున్నందుకు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.